ప్రతి డైరెక్టర్ కూడా ఈరోజు ఆఫీస్కి వచ్చి ఫోటోలు ఇచ్చిందన్న మాట ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే ఆర్టిస్ట్ అన్నాక వంద ఆఫీస్లోకి వెళ్తారు, ఫోటోలు ఇస్తారు, ఆడిషన్స్ ఇస్తారు, వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ చూడలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉండే 190 టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి. ఒక సినిమా పట్టుకోవాలంటే మాకు తెలుసు బాడే బాధ. ఈరోజు ఇది చెప్తుంది కదా, దీన్ని తీయమనండి, దీని ఆస్తులు చిట్ట మొత్తం నేను బయట పెడతాను, దీనికి ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆస్తులు, ఎంత షార్ట్ టైంలో ఎంత ప్రాపర్టీస్ కొన్నది కూడా నేను చూపిస్తా, మీ ముందే చూపిస్తా. దీని గురించి వ్యక్తిగతంగా నాకు ఏ రోజు పగ అన్నది నాకు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ విషయానికి వస్తే అది ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిందో, ఆ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడే లైవ్లో బాబు ఉన్నాను కదా, ఆయన కూడా అదే మాట ఏం చెప్పాడంటే, అమ్మ తల్లి నువ్వు ఛానళ్ళలో కూర్చుంటే, అంటే అక్కడ వేరే ఫోన్ కాల్లో తీసుకోవడం జరిగింది, మీరు ఛానళ్ళలో కూర్చుంటే పని కాదమ్మా, వెళ్ళి ఎక్కడైతే మీరు పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్లో మీరు కేసు వేయండి, చట్టం చూసుకుంటుంది అన్నాడు. అప్పుడు బాబు కళ్యాణ్ గారి మీద ఆమె కోపం రాదు. అవును, నిన్న కళ్యాణ్ గారు అన్న దాని మీద ఆమె విపరీతమైనటువంటి కోపం వచ్చింది. నువ్వా నాకు ఉచితంగా రాలించేదని ఎదిరించి ఒక రకమైనటువంటి అంత ఉంటుందండి పాపం. ఎందుకంటే అది ఒక ఇంటికి తిన్న విశ్వాసం గల కుక్క కదా. ఆగండి, ఒక ఇంటి తిండి తింటున్న కుక్క కదండి. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో పిలిచి మేము తిండి పెడితే మా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకుంది. ఈరోజు ఏదో సామెత ఉందండి, తినేది ఇంటి సొమ్ము, పాడేది పక్క దేశం పాట అన్నట్టు అలా చేసింది ఈరోజు శ్రీరెడ్డి. ఇక్కడ బతికింది, ఇక్కడికి వచ్చింది, తను గొడవ పెట్టుకుంది మాతోటి, లేవదీసిన అంశాలు మా మీద. కానీ ఇక్కడికి వచ్చేసరికి, లాస్ట్కి వచ్చేసరికి ఎలా అయిందంటే, మొన్నటిదాకా పవన్ అన్న దేవుడు, పవన్ అన్న అది, పవన్ అన్న మీరు సూపర్ అండి, మీరు కేక్ అండి, మీరు అద్దండి ఇదండి అని అన్న పవన్ అన్న ఆ మాట అదే నోటితోటి ఈరోజు దరిద్రమైన మాట మాట్లాడింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, నీకు నోరు అన్నది లేదా, రెండు నాలుగులు ఉన్నాయా నీకు? ఇంకా దిగజారిపోయి మాట్లాడాలనుకోవట్లేదు నేను. నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక అమ్మకు నాన్నకు పుట్టిన వాళ్ళైతే ఇలా మాట్లాడరు, ఒక అమ్మ నాన్నకు పుట్టిన వాళ్ళైతే మాట్లాడరు. ఈ మాటలు విన్నాక నువ్వు ఎప్పుడన్నా రా, నేను రెడీ 24/7 నేను రెడీగా ఉంటా. ఈ చిట్ట మొత్తం నా దగ్గర ఉంది. ఒక్కటండి నేను చెప్పేది, ఈరోజు పవన్ గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆత్మసాక్షికి అడగాలి. ఫస్ట్ వాళ్ళ ఆత్మకు వాళ్ళు ప్రశ్నించుకోవాలి, మనం ఎంతవరకు ఉన్నాం, అసలు మన స్థాయి ఏంటి, మన రేంజ్ ఏంటి, మన బతుకు ఏంటి. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నానండి, పవన్ అన్న మాట ఎవరన్నా మాట్లాడాలంటే ఆలోచించుకోండి.